దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కావాల్సినటువంటి ఫైనాన్స్ ఎన్నికలకు కావాల్సినటువంటి ఫైనాన్స్ నేనే పెడతానంటే తెలుసు టిఆర్ఎస్ పార్టీ ఫైనాన్స్ ఏందో మీరు చూశారు హుజూరాబాద్ లో మున్కోడు లో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో దుబ్బాకలో ఏ రకం ఖర్చు పెడతారో చూశాం వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క అసెంబ్లీలో మీరు ఖర్చు పెడుతున్నారు అంటే అది మన కళ్ళ ముందు చూశాము రేపు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశంలో అన్ని కుటుంబ పార్టీలకు అన్ని కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆ పార్టీ కూటమికి నేను అధినేతం చేస్తే నేనే ఖర్చు పెడతంటే ఎంత డబ్బు ఇరోతో టిఆర్ఎస్ పార్టీ దగ్గర ఉందో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇరోతో టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా సంపాదించి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించడం కోసం కుట్ర చేస్తుందో ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఇది మేము సంబంధం లేని విషయం కానీ ఈరోజు మా ప్రభుత్వాన్ని లేక మా పార్టీని ఓడించడం కోసం మొత్తం ఫైనాన్స్ అంతా నేనే పెడతా నన్ను అధినేతం చేయండి అని చెప్పి వారు చెప్పినట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా తెలంగాణ సమాజం తీసుకోవాలి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడాలా ఇటీవల మనం చూస్తాం ఉన్న మున్గడలో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారు 8000 నుంచి 86000కి వెళ్ళాం మేము చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచారు మీ అక్రమ కారణంగా నైతికంగా గెలుపు మాదే మున్గడలో కూడా దుబ్బాకలో మేమే గెలిచాం హుజూరాబాద్లో గెలిచాం హైదరాబాద్ కార్పొరేషన్లో నైతికంగా మేమే గెలిచాం మజ్లిస్ పార్టీ మీరు అక్రమ పొత్తు లేకపోతే డిపాజిట్ రావచ్చేది కాదు టిఆర్ఎస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఉట్టికెగరని వ్యక్తి ఆశానికి ఆకాశానికి ఎగురుతా అన్నట్టుగా ఈరోజు తెలంగాణ పేరుతో ఉన్నటువంటి పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ అని పెట్టుకొని ఈరోజు పగటి కళలు కంటా ఉన్నారు కానీ మీరు పగటి కళలు కన్నా నాకేం సంబంధం లేదు కానీ ఈరోజు మీ దగ్గర వచ్చినటువంటి ఈ లక్షల కోట్ల వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయో ఈరోజు తెలంగాణ సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది।